అదే విధంగా పెద్దలందరికీ, మీడియా మిత్రులకు అందరికీ నా నమస్కారములు. తన చేతిని ఆయుధంగా మలుచుకొని నిరంతరం శ్రమిస్తున్న శ్రామికుడు, చేనేత కార్మికుడు. అటువంటి చేనేత కార్మికుడికి చేయూతనిస్తానంటూ వచ్చిన వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ధన్యవాదాలు సార్. మన చేనేత బ్రాండ్ అంబాసిడర్ అని కూడా చెప్పుకోవచ్చు ఆయనని. సార్, ప్రస్తుతం చూసినట్టయితే అనంతపూర్ జిల్లాలో కానీ, ధర్మవరంలో కానీ, ఈ గొట్లూరు విలేజ్లో కానీ ఎక్కువ మంది చేనేత కార్మికులే ఉన్నారు. ఎక్కువ మంది దానిపైన ఆధారపడి ఉన్నారు. ప్రొద్దునే నిద్ర లేచినప్పటి నుంచి నిద్రపోయే వరకు ప్రతి నిమిషం వారు శ్రమిస్తూనే ఉన్నారు. కానీ వారి శ్రమకు తగ్గ ఫలితం లేదు. ఎందుకంటే వార్పు, రేషం ధరలు పెరిగిపోతున్నాయి. ఎలా వాళ్ళు బ్రతికి జీవించాలి, వాళ్ళ జీవనాన్ని ఎలా సాగించాలనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. సార్, ఈ విధంగా రేట్లు పెరిగిపోతూ ఉంటే వాళ్ళ జీవనం ఎలా సాగిస్తారు సార్? ఒక కుటుంబానికి ఒక చేనేత కార్మికుడు మాత్రమే ఉంటాడు. అతను ఒక కుటుంబాన్ని మొత్తం పోషించాలి. అతను ఒక్కడి వల్ల కుటుంబాన్ని మొత్తం పోషించలేక మరో పని చేత కాక ఆత్మహత్య చేసుకుంటున్నారు సార్. అటువంటి ఆత్మహత్యలు చేసుకున్న ఫ్యామిలీ కూడా కనీసం సహాయం చేయట్లేదు. ఆ ఫ్యామిలీ బ్రతుకేంటి సార్? అదే విధంగానే వాళ్ళు కనీసం కొంతమందికి, ఎంతోమందికి సొంత మగ్గాలే. ఇప్పుడు చెప్తున్నారు వర్షాకాలం వచ్చినప్పుడు మంత్లీ 4000 ఇస్తామనేసి, తర్వాత మంత్లీ 1000 ఇస్తామనేసి. అది కూడా కేవలం సొంత మగ్గం ఉన్న వారికి ఇస్తామంటున్నారు. మరి కూలిగా నేసే మగ్గం వారి పరిస్థితి ఏంటి సార్? వాళ్ళేం చేయాలి? దే కాంట్ డూ ఎనీథింగ్. సో నేను అడిగేది ఏమంటే సార్, కూలి మగ్గం నేసే వారికి వాళ్ళు సొంత మగ్గం వేసుకోవడానికి వాళ్ళకి అవసరమైన డబ్బుని లోన్ ద్వారా సహాయం చేయవలసిందిగా కోరుచున్నాను. అదేవిధంగానే సార్, మనము ప్రాణాలతో జీవిస్తున్నాము అంటే దానికి కారణం రైతన్నా. కానీ మంచి బట్ట కట్టుకొని సమాజంలో తిరుగుతున్నామంటే దానికి కారణం నేతన. కానీ అటువంటి నేతన్నకి సమాజంలో విలువ ఎక్కడుంది సార్? ఎక్కడ? ఒక మాస్టర్ వ్యూవర్స్ దగ్గరికి పోతే వాళ్ళు చేతులకు నిలబడాల్సి వస్తుంది. మాస్టర్ వీవర్స్ వాళ్ళ దగ్గర చేతి కట్టుకొని నిలబడాల్సి వస్తుంది. అంటే కొంతమందికి ఇంట్లో సమస్యలు ఉండొచ్చు సార్. వాళ్ళ సమస్యల చేత ఒకసారి అడ్వాన్స్ తీసుకుంటారు, 50,000 అడ్వాన్స్ తీసుకొని అక్కడ బిల్డింగ్స్ లో చేతే. ఓకే, ప్లీజ్ సైలెన్స్ ప్లీజ్ ఎవ్రీబడి. అక్కడ బిల్డింగ్స్ లో చేరితే వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళకి 3000 ఇవ్వాల్సిన, వాళ్ళకి జీతం 3000 ఇవ్వాల్సినది 2000 ఇస్తున్నారు. 1000 రూపాయలు కటింగ్ అవుతుంది సార్. సార్, కూలీ వాళ్ళకి, రోజువారి కూలీ. అంతేకాకుండా వాళ్ళు ఆ బిల్డింగ్స్ నుంచి బయటికి రాకూడదు. వాళ్ళకి ఒక జైల్లో కదా కట్టివేసినట్టు అయిపోతుంది వాళ్ళ పరిస్థితి. హౌ కెన్ దే లివ్? అదేవిధంగానే అంతవరకు ఎందుకు సార్? మా ఇంట్లోనే తీసుకోండి, మా అన్నయ్య ఒక చేనేత కార్మికుడు. చిన్నప్పుడు తన చదువును మానేసి, నన్ను మా అక్కని తన చదువు మానేసి తన చేనేత కార్మికుడిగా మారి నన్ను మా అక్కని చదివిస్తున్నాడు. చెప్పాలంటే తను మా వల్ల తను ఎన్నోసార్లు పస్తులున్న సమయాలు కూడా ఉంది. చెల్లెల కోసం తను ఎన్నోసార్లు పస్తులున్నారు సార్, అది నాకు తెలుసు. మమ్మల్ని చదివించడం కోసం ఈరోజు నేను చదువుతున్నాను, ఇక్కడ మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం మా అన్నయ్య. తనకి సొంత మగ్గం లేదు, తను కూలి మగ్గం నేస్తున్నాడు సార్. హోల్ మై ఫ్యామిలీ డిపెండ్స్ అపాన్ హిమ్. మా అమ్మ పూలు అమ్ముతుంది, మా అన్న మగ్గం నేస్తాడు, నేను మా అక్క చదువుకుంటున్నాం. ఇప్పుడు మేమిద్దరం చదవడానికి కారణం మా అన్నయ్యే. సార్, ఐ వాంట్ టు బికేమ్ ఐపీఎస్ ఆఫీసర్ సార్. నేను ఐపీఎస్ ఆఫీసర్ అయితే గినా ఖచ్చితంగా చేనేత కార్మికులకి సహాయం చేస్తానని ఈ సమావేశంలో విన్నవించుకుంటున్నాను. కానీ నేను ఐపీఎస్ ఆఫీసర్ అవ్వడానికి మాకు ఎకనామిక్ పరంగా కూడా మాకు కొంచెం అప్పుడు సాయం అవ్వాలి. ఎందుకంటే మేమే సొంత ఇల్లు కూడా మాకు ఇంకా లేదు సార్. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే, సొంత మగ్గం లేని వారికి సొంత మగ్గం కల్పించాలి.
వాళ్ళకి లోన్లు ఇప్పించాలి సార్. సార్ లోన్లు కూడా ఎవరైతే పలుకుబడుందో వారికి మాత్రమే లోన్లు వస్తున్నాయి తప్ప మామూలు వారికి లోన్లు రావట్లేదు సార్. సార్ ఇప్పుడు రాజకీయం కూడా ఏమవుతుందంటే రాజుగా రాజయ్యి ప్రజల్ని ఏడానికి రాజకీయాలు అవుతున్నారు, రాజకీయ నాయకులు అవుతున్నారు, కానీ ఒక భటుడిగా ప్రజలకు సేవ చేయడం కోసం రాజకీయ నాయకులు చూడట్లేదు సార్. ఇప్పుడు నేను మీలో నిజాయితీ చూస్తున్నాను సార్. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ ప్రతి ఒక్కరూ మిమ్మల్ని దేవుళ్ళ చూస్తున్నారు. సార్ ఇంకొక స్మాల్ రిక్వెస్ట్ సార్, ఇఫ్ యు డోంట్ మైండ్ కెన్ ఐ ఆస్క్ సార్ వన్ మోర్ థింగ్. నాట్ ఓన్లీ వీవర్స్ ప్రాబ్లమ్స్, సో మెనీ ప్రాబ్లమ్స్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ అండ్ ఐ డోంట్ వాంట్ ఎక్స్ప్రెస్ నౌ, బట్ ఐ హ్యావ్ సో మెనీ థాట్స్ టు డిక్రీస్ దట్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ సొసైటీ, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ పవర్స్ టు ఇంప్లిమెంట్ మై థాట్స్. పవిత్ర సార్, పవిత్ర, పవిత్ర సార్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్, ఇంటి పేరు, ఇంటి పేరు చెప్పు. వనపర్తి పవిత్ర సార్. వనపర్తి గొట్లూరు, గొట్లూరు సార్, ఇంటర్ సెకండ్ ఇయర్ సార్. సార్ చెప్పాలంటే నేను తిరుపతిలో చదువుతున్నాను. యాక్చువల్గా మీరు వస్తున్నారనేసి మన నైట్ నైట్ నన్ను తిరుపతి నుంచి నైట్ నేను మార్నింగ్ వచ్చాను సార్. నేను ఇంకా మీకోసం అని ఓన్లీ ఫర్ యూ మార్నింగ్ వచ్చాను. మీ పే మీ చే మీతో మా అన్నని స్టేజ్ మీద పిలిచవలసిందిగా కోరుచున్నాను సార్. ఎక్కడున్నాడు పవిత్రాలు అన్నయ్య? నువ్వేనా? కమ్ కమ్ కమ్, కొంచెం దారి ఇవ్వండి ఆయనకి, కెమెరా ఇచ్చేయి, దారి దారి ఇవ్వండి, దారి ఇవ్వండి బాబు, మీరు పక్క రండి కొంచెం, దమ్మా ప్లీజ్ కమ్, ప్లీజ్ కమ్. అశోక్ సార్, వనపర్తి అశోక్ సార్. అశోక్ ఒక చేనేత కార్మికుడు, నువ్వు పడిన కష్టాలు ఎలా జరిగింది ఒకసారి వివరించి, సార్కి వివరించి. సార్ ఇప్పటికి నాకు నెల నెల 1000 రూపాయలు బుక్లు లేదు సార్ నాకు కూడాను. ఇప్పటికి నెల నెల 1000 రూపాయలు పడతాయి సార్ బుక్కులు పెట్టుకుంటే, కానీ సొంత మగ్గం ఉండే వాళ్ళకే బుక్కులు ఇస్తామంటున్నారు. అంటే కూలి మగ్గం నేసేవాళ్ళు మగ్గం నేసేవాళ్ళు కాదా సార్? కానీ అవి ఇప్పుడు చాలా మందికి మగ్గం నీళ్ళకు కూడా బుక్కులు ఉన్నాయి సార్. ఏమంటే వాళ్ళు వీళ్ళు అని చెప్పి చేస్తున్నారు సార్. సార్ అదే సార్, మగ్గాల పరిస్థితి చాలా ఇదిగా ఉంది. అది నాకు ఇంకా మాట సార్, చిన్నప్పటి నుంచి నేను మగ్గం చదువు మగ్గం వేస్తున్నాను సార్. తర్వాత వచ్చి కూలి, ఇప్పుడు ఏదన్నా బుక్కుల కోసం వెతికినా అక్కడ మీ ఊర్లో అడగండి అంటారు. మీ ఊర్లో ఎవరి దగ్గరికి పోతే వాళ్ళు అక్కడ ఇక్కడ అని తిప్పుతూ ఉన్నారు. ఇదే ఊళ్ళోనే సొంత మగ్గాలు వేసుకునే వాళ్ళకు కూడా చాలామంది బుక్కులు లేవు సార్, ఇక్కడ కూడా గొట్లూరులో కూడా సార్. అవును సార్, నెల నెల 1000 రూపాయలు పడతాయని ఇచ్చిండే బుక్ సార్. ఇప్పుడు నేను నెయ్యబట్టి 15 ఏళ్ళు అయింది సార్, ఇప్పటికీ నాకు అది బుక్కు లేదు సార్. మరి ఏం చేస్తున్నారు మీకు ఇష్టప్ప సార్? మీకు ఇష్టప్ప ఏం చేస్తున్నారు? రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారు సార్? చేస్తున్నారు ఏమన్నా అందిందా మీకు ఏమైనా సహాయం? సొసైటీలకు మీకు లోన్లు వస్తున్నాయా? లేదు సార్. సార్ వాళ్ళ నుంచి లోన్లు ఇచ్చే అధికారం ఆయనకు ఉంది కదా సార్? వాళ్ళని అడిగితే మీ ఊర్లో వాళ్ళని అడగండి వీళ్ళని అడిగి అంటారు. వాళ్ళు అడిగితే అది అప్లికేషన్ ఏదేదో చెప్తారు సార్. ఇవి కూడా జన్మభూమి కమిటీలేనా సార్? అన్ని సార్, ప్రతి ఒక్కటి సార్. చేనేత గుర్తింపు కార్డు రావాలన్నా కూడా జన్మభూమి దానికి సంబంధించి కార్డులు కూడా సార్. ఇప్పటికి 4 సార్లు అప్లై చేసి వచ్చినాను సార్ బుక్ కోసం. లోన్ల గురించి ఏమన్నా మాట్లాడతారా పెద్ద మనిషి ఇక్కడ ఉండను? నువ్వు కాదు, మీరు ఆల్రెడీ మాట్లాడు కదా, ఇంకోటి ఇవ్వండి, ఇంకోటి ఇవ్వండి. మాస్టర్ వీ, మీ పేరేంటండి చెప్పండి. సార్ నా పేరు దాజుల నాగభూషణ, నాది ముదిరిపల్లి.
మార్కండేయ నగర్ సార్ ముదిరేడుపల్లి సార్ నేను చేనేత కార్మికుడిని మా కార్మికులకి ఇవాళ ఏదో జిఎస్టీ పేరుతో ప్రతి నెల ఆడిటింగ్ అంటున్నారు ఒక ప్రతి ఆడిటర్కి నెలకు 1000 రూపాయలు ఇవ్వాలి నాకు ఒక్క మగ్గం మాత్రమే ఉంది సార్ ఒకే మగ్గం నాకు మిగిలేదే 2000 రూపాయలు మిగులుతుంది సార్ నెలంతా నా జీవనం పోయి దాంట్లో 1000 రూపాయలు ఒక ఆడిటర్కి ఇవ్వాలి అంటే నాకు అది పెనుభారంగా ఉంది కొనుగోలు చేయాలన్నా అమ్మాలన్నా జిఎస్టీ అంటున్నారు సో ఈ రెండింటిలో అతి పెద్ద కష్టంగా కనబడుతున్న అంశం ఇవాళ జిఎస్టీ అంశం సార్ ఎంత జిఎస్టీ మనకి 8% జెర్రీ పైన 12% ఉంది సార్ రేషన్ పైన 18% ఉంది సార్ జిఎస్టీ చెప్పండి చెప్పండి మీరు మాట్లాడదాము సార్ అది సార్ మా పరిస్థితి జిఎస్టీ వల్ల కార్మికులకి చాలా ఇబ్బందిగా ఉంది అలాగే మా వ్యూవర్స్ మాస్టర్ వ్యూవర్స్ కూడా జిఎస్టీ నుంచి మేము చీరిన ఒక చిల్కాస్కి తీసుకువెళ్ళాలంటే జిఎస్టీ బిల్ చూపించాలి ఒకవేళ ఆ అంగిట్లో వాళ్ళు కొనలేదనుకోండి మళ్ళీ మాకు అది రిటర్న్ తీసుకువెళ్ళేటప్పుడు ఎందుకు వెనక్కి తీసుకువెళ్తున్నామని ఆఫీస్ చెక్ చేసినప్పుడు అడుగుతున్నారు ఈ జిఎస్టీ వల్ల మాకు అది పెద్ద ఇబ్బందిగా ఉంది సార్ రెండో అంశం వచ్చేసి కార్మికుడిగా కంటి చూపు 35 సంవత్సరాలకే కంటి చూపు పూర్తిగా కోల్పోవలసిన పరిస్థితి ఆ వేడికి గుంతులో పనిచేస్తుంటాం చర్మం ఒక 40 ఏళ్ళకే నల్లగా క్రాచెస్ వస్తున్నాయి చాలామంది కార్మికులకి ఇది కార్మికుల అనారోగ్య స్థితి 40 ఏళ్ళకే 60 ఏళ్ళ వయసు వాళ్ళలా తయారవుతున్నారు దీనిపైన కార్మికులకు మంచి వైద్య సౌకర్యాలు మనం కల్పించాలి జనసేన ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగానే ఆశాభావంతో ఇవాళ మీ ముందు ఒక నేత కార్మికుడిగా వచ్చాను ఇది నా పరిస్థితి ఇంకా నా తోటి కార్మికులు మాట్లాడతారు